సంఖ్యాకాండము రైతు అందరూ కూడా అదే అధ్యాయం 13వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే సంఖ్యాకాండం 13 30 30 వచనం కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము దాని స్వాధీనపరచుకొందుము దాని జయించుటకు మన శక్తి చాలునను. ఇక్కడ కాలేబులో ఉన్నటువంటి రెండవ లక్షణాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు కాలేబు ఏమంటున్నాడంటే మోషే ఎదుట జనులను నిమ్మలపరచి ఏమంటున్నాడండి, మనము నిశ్చయముగా వెళ్ళుదాము, దానిని స్వాధీనపరచుకుంటాము, దానిని జయించుటకు మనకు శక్తి సరిపోతుంది. ఇక్కడ రెండవ లక్షణాన్ని ఇదిగో నేను చెప్తున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా వినండి. సమస్యను జయించుటలో ధైర్యాన్ని కలిగిన వాడు కాలేబు. అందరూ నాతో పాటు కలిసి మాట అని చెప్తారా, సమస్యను జయించుటకు ధైర్యాన్ని కలిగినటువంటి వాడు కాలేబు. అంటే తన ముందు ఒక సమస్య ఉన్నది, తన ముందు ఒక ప్రతికూలత ఉన్నది. ఏంటి ఆ ప్రతికూలత అంటే, అప్పటికే అక్కడ చాలా మంది ఉన్నారు. అక్కడ 28వ వచనంలో మనం చూస్తే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి, అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు, హిత్తీయులు యెబూసీయులు అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు, కనానీయులు సముద్రమునద్దను యోర్దాను నదీ ప్రాంతంలోను నివసించుచున్నారని చెప్పి, అంటే బహు జాతుల వారు ఆ కనాను ప్రాంతములో నివాసం చేస్తున్నారు. వారు ఎలాంటి వారు అంటే బలమైనటువంటి వారు, చాలా ఎత్తైనటువంటి పొడవైనటువంటి దేహదారుఢ్యం కలిగినటువంటి వారు. వారిని చూసినటువంటి ఈ వేగుల వారందరూ కూడా మోషే దగ్గర వచ్చి మాట్లాడుతున్నారు, అయ్యా ఆ పట్టణానికి మనం వెళ్ళలేము, ఆ పట్టణాన్ని మనం స్వాధీనం చేసుకోలేము, ఆ సమస్యలో నుండి మనం జయం పొందుకోలేము అని ఒక బలహీనమైనటువంటి మాటలను మాట్లాడుతున్నప్పుడు కాలేబైతే అంటున్నాడు, ఏమంటున్నాడంటే మోషే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళబోతున్నాం. చేతులు ఎత్తిగట్టుగా స్తోత్రం చెల్లిద్దామా, హల్లెలూయా. నిశ్చయముగా మనం ఈ సమస్యను జయించబోతున్నాం, నిశ్చయముగా మనము వాగ్దాన భూమిలో చేరబోతున్నాం, నిశ్చయముగా శత్రు దేశాలను దేవుడు తరిమి కొట్టబోతున్నాడు అని ఆ సమస్యలో ఒక సమస్యను జయించేటటువంటి ఒక బలమైన ధైర్యాన్ని కాలేబు కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, నీ కుటుంబంలో వస్తున్న సమస్యను బట్టి నీవు ధైర్యం కలిగిన మనస్సు నీలో ఉన్నదా? నీ కుటుంబంలో వచ్చిన ప్రతికూలతను బట్టి ధైర్యంగా జయించాలి అనేటటువంటి తపన నీలో ఉన్నదా? ఒకవేళ నీ కుటుంబంలో వస్తున్న సమస్యను బట్టి కృంగిపోతున్నావా? ఆలోచన చేయప్రే దేవుని బిడ్డ, కృంగిపోయేటటువంటి వ్యక్తులను దేవుడు వాడుకోలేడు, బలహీనతలు ఉన్నటువంటి పడిపోయే వారిని దేవుడు వాడుకోలేడు. సమస్య వచ్చినప్పుడు జయించగలిగినటువంటి ధైర్యం మనకు రావాలి. హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు నా దేవుడు తప్పకుండా నాకు సహాయం చేయగలడు, నా దేవుడు తప్పకుండా నా మరణం ఆలకించగలడు, నా దేవుడు ఈ సమస్యలో నాకు జయ జీవితాన్ని ఇవ్వగలడునో, ఆ ధైర్యము మనలో ఎప్పుడైతే నింపుకోగలుగుతామో ఆ సమస్యను దేవుడు మన ముందు లేకుండా చేయగలుగుతాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కుటుంబాలు సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి, కన్నీటితో కొట్టుమిట్టాడుతున్నాయి, వేదనలు కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది కుటుంబాల్లో దుఃఖం ఏలుబడి చేస్తుంది, అనేక కుటుంబాలలో వ్యక్తులైనటువంటి వారు విచారంతో ఉన్నారు. కారణం ఏంటంటే సమస్యను జయించలేని స్థితి, సమస్యను జయించేటటువంటి పోరాడే శక్తి వారికి లేదు, సమస్యను అధిగమించే విశ్వాసం వారికి లేదు. సమస్యను జయించాలి అంటే ఎలాగో మనం జయించాలో కావలసిన ఉపాయం కూడా వారు తెలుసుకోలేదు కాబట్టి ఆ సమస్యను జయించాలన్న తపన వారిలో లేదు. కానీ ఒక కాలేబు అయితే నిశ్చయముగా మనము వెళ్తాము, హల్లెలూయా, దాన్ని మనం స్వాధీనపరచుకుంటున్నాము, దాన్ని జయించడానికి మనకు శక్తి సరిపోతుంది. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ సమస్యను జయించడానికి కావలసిన శక్తి నీకు సరిపోయే శక్తి నీకుందా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నీ ముందు వస్తున్నటువంటి పోరాటాన్ని జయించగలిగినటువంటి శక్తి నీవు కలిగి ఉన్నావా? నీ ముందు ఉన్నటువంటి ప్రతికూలతను జయించగలిగినటువంటి శక్తి నీకు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడే దేవుడు నీ ముందున్నటువంటి ప్రతికూలతను తొలగించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. నీ ముందున్నటువంటి ప్రతి విధమైనటువంటి శత్రువులను ఆయన వెళ్ళగొట్టబోతున్నాడు. ఏ సమస్యతో నువ్వు పోరాడుతున్నావో, ఏ బంధకాలతో నువ్వు పోరాడుతున్నావో,
ఏ సమస్యతో అయితే నువ్వు పోరాడే స్థితి కలిగి ఉన్నావో ఆ పోరాటంలో కావలసినటువంటి శక్తిని నువ్వు నింపుకున్న విశ్వాసము కలిగిన దానవైతే దానం వాడవైతే తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఉన్న విశ్వాసం ఏంటంటే సమస్యను జయించడంలో ధైర్యము కలిగిన వాడండి. హల్లెలూయా హల్లెలూయా. సమస్యను జయించడంలో ధైర్యం నువ్వు కలిగి ఉన్నావా? నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న సమస్యను జయించలేక చెదిగిలబడిపోతున్నావు? నీ కుటుంబంలో జరుగుతున్న పోరాటాన్ని జయించే స్థితి నీకు లేకుండా కృంగిపోతున్నావు? ఎంతవరకు నీవు కృంగిపోతావు? కాలేబ్ అంటున్నాడు మనము ఆ దేశంలోనికి వెళదాము. హల్లెలూయా. వాగ్దాన భూమిలోనికి మనం వెళదాము. స్వతంత్రించుకున్నాము. ఆ శత్రువులు మనం ఏం చేయలేరు. ఆ జాతుల వారు మనల్ని ఏమి చేయలేరు. ఆ పరిస్థితులు మనల్ని ఏమి చేయలేవు అని ఒక దృఢ సంకల్పంతో నిశ్చయతతో ముందుకు వెళుతున్నాడు కాలేబులో ఉన్నటువంటి మొట్టమొదటి మన లక్షణం మనం చెప్పుకున్నాం ఏంటంటే నాయకునికి విధేయుడే జీవించే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. రెండవది సమస్యను జయించడంలో ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. చెప్పండి మాట అందరూ కూడా ఒకసారి, సమస్యను జయించడంలో ధైర్యాన్ని కలిగిన వాడు. ఈరోజు మరి నీ కుటుంబంలో సమస్యను జయించడానికి కావలసిన ధైర్యం నీ హృదయంలో ఉన్నదా? పరిశుద్ధాత్మదేవుడి సాయి ఉదయకాల సమయంలో నిన్ను సూటిగా అడుగుతున్నాడు ప్రియదేవుని బిడ్డ. సమస్యను జయించగలిగిన కలగడానికి కావలసిన విశ్వాసపు శక్తి నీలో ఉంటే, సమస్యను జయించడానికి కావలసినటువంటి ఆ నిరీక్షణ అనే శక్తి నీలో ఉంటే తప్పకుండా నీ ముందు శత్రువు నిలబడలేడు. హల్లెలూయా హల్లెలూయా. తప్పకుండా నీ ముందు దుఃఖము నిలబడలేదు. తప్పకుండా నీ ముందు విచారము నిలబడలేదు. తప్పకుండా నీ ముందు సమస్య నిలబడలేదు ప్రియదేవుడి బిడ్డ. దేవుని యొక్క సన్నిధిలో దేవుని సేవకునిగా పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట మాట్లాడుతున్నాను. ఈ ముందు సమస్య నిలబడకుండా ఉండాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో సమస్యను జయించే విశ్వాసపు శక్తి నీలో కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దేవుడు సమస్యను జయించే శక్తి మనకు ఇచ్చునుగాక. సమస్య మీద ధైర్యం మనకు కలుగునుగాక. సమస్యతో పోరాడే శక్తి విశ్వాసము సామర్థ్యము దేవుడు మన జీవితాలకు అనుగ్రహించునుగాక. ఆ జీవితాన్ని కలిగి కాలేబు ముందుకు వెళుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. మరి నీవెందుకు ముందుకు వెళ్ళకూడదు? నీవెందుకు ముందుకు నడవకూడదు? ఆగిపోయే విశ్వాసము నీలో ఉందా? ఆగిపోయే భక్తి నీవు చేస్తున్నావా? చాలా మంది చూడండి, సమస్య రాగానే ప్రార్థన ఉండదు, వాక్యాలు ఉండవు, దేవుని సన్నిధి ఉండదు, దేవునితో సహవాసం ఉండదు. ఏంటంటే పూర్తిగా సమస్య మీదనే వారు దృష్టి పెడతారు, పూర్తిగా ఆ పోరాటం మీదనే వారు దృష్టి పెడతారు. కాబట్టి దేవుని సహవాసాన్ని వాళ్ళు కోల్పోతారు. ఈ సాయి ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు నీ కన్నులు తెరుస్తునుగాక. హల్లెలూయా. సాతాను అవిశ్వాసులైనటువంటి వారి నేత్రాలకి గుడ్డితనాన్ని కలుగజేస్తుంది ప్రియ దేవుని బిడ్డ. అవిశ్వాసం అనే గుడ్డితనం ఒకవేళ నీలో ఉన్నదేమో, ఎందుకు ఈ సమస్య నేను జయించలేను, ఎందుకు ఈ పోరాటాన్ని నేను జయించలేను, ఎందుకు వాగ్దాన భూమికి నేను చేరుకోలేను అని ఆ తపన మనలో ఉండాలి, అవిశ్వాసం మనలో ఉండాలి, నిరీక్షణ మనం కలిగి ఉండాలి, ఆ సమర్పణతో మనం ముందు కొనసాగే వారంగా ఉండాలి. కానీ ఇంకెంత కాలము నిరుత్సాహంతో కూడినటువంటి అవిశ్వాసము భక్తి చేస్తావు ప్రియ దేవుని బిడ్డ? లేచి కాలేబు వలె ముందడుగు వేయి. హల్లెలూయా హల్లెలూయా. కాలేబు వలె ముందడుగు వేస్తూ నడుస్తూ దేవుని సన్నిధిని అనుభవించు ప్రియ దేవుని బిడ్డ, వాగ్దాన భూమికి చేరుకోగలుగుతావు. కాలేబులో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే సమస్యను జయించడంలో ధైర్యాన్ని కలిగిన వాడు. ఎక్కడి నుండి వచ్చిందా ధైర్యం అంటే నాయకుని యొక్క మాటకు విధేయుడవుతున్నాడు. నీ సేవకుని మాటకు నీవు లోబడితే సమస్య మీద జయించే శక్తి ఆ విశ్వాసములో నీవు ఉండగలుగుతావు. చాలా మంది సేవకునితో బంధుత్వం ఉండదండి, దేవునితో బంధుత్వం ఉండదు, సేవకునితో సత్సంబంధం ఉండదు. సేవకునితో సత్సంబంధం లేకపోతే దేవునితో ఎలా సంబంధం నువ్వు కలిగి ఉంటావు? ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఎన్నిసార్లు నీ సేవకునికి ఫోన్ చేశావు? ఎన్నిసార్లు నువ్వు పరామర్శించావు? ప్రియ దేవుని బిడ్డ, నన్ను పరామర్శించాలని కాదు, కానీ సేవకుడు నీ కష్టాల్లో బాధలు నీ కుటుంబంలో జరిగే సమస్యలు సేవకునితో మాట్లాడుతున్నప్పుడు ఒక మంచి ఆత్మీయ నడిపింపులు నిన్ను నడిపించడానికి సేవకుడు ఎంతగానో ప్రోత్సాహపరుస్తాడు నిన్ను. అందుకని కాలేబు యెహోషువలు మోషే నాయకత్వంలో ఎంత బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారండి, ఎంత బలమైన ధైర్యాన్ని కలిగి ఉన్నారు వారు. సమస్య వచ్చినా కూడా జయించాలనే తపన వారిలో ఉన్నది. ఈరోజు మనం చూస్తున్నాం మన విశ్వాస జీవితం ఎలా ఉన్నది. సమస్య రాగానే కృంగిపోతున్నావా ప్రియ దేవుని బిడ్డ? కాలేబు వలె లేచి ముందడుగు వేయాలని దేవుని యొక్క పేరట మీకు మనం చేస్తున్నాం. ఇక్కడ కాలేబు అంటున్నాడు కదా, ఆ
దాన్ని మనము స్వాధీనం చేసుకుంటాము, దాన్ని జయించడానికి మనకు శక్తి సరిపోతుంది. ఆ 31వ వచనం మనం చూస్తే, అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనేది. నీ ప్రక్కన ఉన్న వారు నిన్ను నిరుత్సాహపరచొచ్చు, ఆ సమస్యను నువ్వు జయించలేవు, నీ భర్తగా మారడు, నీ కుటుంబంలో పోరాటమే ఆగదు, నీ కుటుంబంలో ఉన్న సమస్య తొలగిపోదు, ఇక వీడు చచ్చిపోయినా కూడా మారడు అని నీ ప్రక్కన ఉన్న వారు ఒకవేళ నిరుత్సాహ మాటలతో నేను మాట్లాడవచ్చు, కానీ నీలో ఉన్న విశ్వాసము, నీలో ఉన్న సమర్పణ, నీలో ఉన్నటువంటి నిశ్చయత, దేవుడి వైపే కనుక నువ్వు చూస్తే ముందు కొనసాగితే నీ ముందు ఎలాంటి బలమైనటువంటి సాతాను ప్రాకారాలు ఉన్నప్పటికీ కూడాను దేవుడు పటాపంచలు చేయగలడు. చేతులు ఎత్తిగట్టిగా స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. హల్లెలూయా. నీవు వాగ్దాన భూమికి చేరుకుంటావు ప్రియ దేవుని బిడ్డ. సేవకుని మాటకు లోబడు. రెండవదిగా, సమస్యను జయించాలనే ధైర్యం నీలో కలిగి ఉండు. దేవుడు తప్పకుండా ఉన్నతమైన స్థితిలో నేను దీవించగలను.